Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి మళ్ళీ యాక్టివ్. వంగవీటి రాధ ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారా లేదా అన్న అనుమానం తలెత్తేది. అయితే మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ తేవడంతో వంగవీటి రాధ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అమరావతి నుంచి రాజధానిని తరలించి కేవలం లెజిస్లేచర్ క్యాపిటల్ మాత్రమే ఉంచితే విజయవాడ నగరంలో టీడీపీకి మళ్ళీ పట్టు పెరిగే అవకాశం ఉందన్నది వంగవీటి రాధ అంచనా. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో టీడీపీ నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలు సైతం సై అంటున్నారు. ప్రధానంగా విజయవాడ సిటీలో వంగవీటి రాధ, జలీల్ ఖాన్లు వైసీపీ నుండి వచ్చి టీడీపీలో చేరారు. ఇప్పుడు వీరిద్దరూ రాజధాని మార్పుపై మళ్లీ యాక్టివ్ అయినట్లే కనిపిస్తోంది. రాజధాని రైతులకు వంగవీటి రాధ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. వంగవీటి రాధకు నిజానికి టీడీపీ ఎమ్మెల్సీని చేస్తామని చేరిక సమయంలో ప్రామిస్ చేసింది. అయితే పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఎమ్మెల్సీ దక్కే ఛాన్స్ లేదు. పైగా ఇప్పుడు శాసనమండలి రద్దు దిశగానే ఉంది. దీంతో వంగవీటి రాధ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లే కనిపిస్తోంది. వంగవీటి రాధ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నేత. అయితే ఆయన పోటీ చేయాలంటే అక్కడ ఇప్పటికే ఉన్న టీడీపీ నేత తాజా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. మరి వంగవీటి రాధ అనుకున్న స్థానం టీడీపీలో దక్కే ఛాన్స్ ఉందా లేదా అన్నది ప్రశ్నార్థకమే. కానీ వంగవీటి రాధ టీడీపీ నుంచి జనసేనలో చేరదామని తొలుత భావించారు. ఎన్నికల అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను కూడా రాధ కలిశారు. కానీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోనే కొనసాగాలని వంగవీటి రాధ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజధాని మార్పు అంశం బెజవాడలో తనకు కలిసి వస్తుందనుకుంటున్నారు. అందుకే రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. మొత్తం మీద వంగవీటి రాధ చేర్నాళ్ల తర్వాత యాక్టివ్ కావడంతో బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawan Kalyan ko shock, Janasena ko Lakshmi Narayan goodbye. Janasena adhineta Pawan Kalyan ko bhavi shock tagilindi. CPI maji JD Lakshmi Narayan aa party ki goodbye cheptu taajaga oka prakatana vidudala chesaru. Gata koddi kaalanga party vyavaristunna tirutho paatu Pawan Kalyan vaikarpe ayana asantrutho unnattu telustondi. తాను పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయినట్లుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తన పూర్తి జీవితం ప్రజాసేవకి అని చెప్పి సినిమాల్లో నటించాలని పవన్ చాలా సార్లు చెప్పారని, మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం చూస్తే మీలో నిలకడలేని తత్వం ఉందన్న వాదనను తెరపైకి తీసుకొచ్చిన లక్ష్మీనారాయణ తాను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. విశాఖ ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన లక్ష్మీనారాయణ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఓటు వేసిన వారికి థ్యాంక్స్ చెప్పారు. తాను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన ఆయన అందరికీ మంచి జరగాలని, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లక్ష్మీనారాయణ కు మధ్య ఎన్నికల తర్వాత విభేదాలు పొడసూపినట్లు వార్తలు వచ్చాయి. ఈ వాదనకు బలం చేకూరుస్తూ ఆయన పవన్ తో కలిసి పెద్దగా వేదికలను పంచుకోలేదు. వివిధ అంశాల మీద నిరసనలు నిర్వహించినా పవన్ వెంట ఆయన ఉండకపోవడాన్ని మర్చిపోకూడదు. తాజాగా తాను పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతూ దీనికి కారణం పవన్ తీరే అన్న విషయాన్ని వేలెత్తి చూపించి మరీ వెళ్లిపోవడం పవన్ కు గట్టి దెబ్బారని చెప్తున్నారు. మరి లక్ష్మీనారాయణ నిష్క్రమణ మీద జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. జనసేన పార్టీలో చేరకముందు లక్ష్మీనారాయణ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన అనూహ్యంగా జనసేనలో చేరి విశాఖపట్నం ఎంపీ స్థానానికి పోటీ పడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో లక్ష్మీనారాయణ బీజేపీలోకి వెళతారా లేక మరో పార్టీలో చేరతారా అన్నది వేచి చూడాల్సిందే.